ఫర్టిలిటీ క్లినిక్ చూస్ చేసుకుంటున్నప్పుడు, ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవాలి కలగట్లేదు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు, మన ఇంటి దగ్గరే ఉన్న సెంటర్కి వెళ్దాము, అమ్మో ఇది ఇంత దూరం, చాలా దూరం, మనం ఎక్కడ వెళ్తాము అంత దూరం అనేది అనుకుంటూ ఉంటారు. సో ఫర్టిలిటీ క్లినిక్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు ప్రయారిటైజ్ చేసుకోవాల్సింది మీ ఇంటి దగ్గర ఉన్న సెంటర్కి వెళ్ళాలా లేదా మంచి ఫెసిలిటీస్ ఉన్న సెంటర్కి వెళ్ళాలా అనేది నిర్ణయించుకోవాలంటే ఎట్లా చూస్ చేసుకుంటారు. నేను డాక్టర్ సుజాత వెల్లంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నా వీడియోస్ చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబింగ్ టు మై వీడియోస్. చాలామంది మీ క్లినిక్ ఎక్కడండి, మీరు హైదరాబాద్ రారా, మీరు వైజాగ్ రారా, మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేయరా, ఇటువంటి అన్నీ వింటూ ఉంటాను. నా క్లినిక్, నేను ఫర్టిలిటీ క్లినిక్ నేను ప్రాక్టీస్ చేస్తుంది విజయవాడలో. అయితే ఇంత దూరం కదా, అంత దూరం మేము ప్రయాణం చేయలేము, మాకు అక్కడ ఎవరూ లేరు, ఎలాగా ఏంటి అనేది చూసుకుంటుంటారు. మీకోసమే ఈ వీడియో. సో ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, మీకు ఇంటి దగ్గర ఫెసిలిటీ ఉండి, మనకి క్లినిక్ ఉండి, అన్ని ఫెసిలిటీస్ ఉంటే కనుక చాలా మంచిది. మిగతా వాళ్ళందరూ సరిగ్గా చేయరు అని కాదు, ఎప్పుడైనా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి సరైన సమయానికి ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా తీసుకోవటం వలన సక్సెస్ రేట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఎక్కువగా చేసే తప్పిదాలు ఏంటంటే, మనం అంత దూరం వెళ్ళలేము, మనం అంత ఖర్చు పెట్టుకోలేము, ఇంకొన్నాళ్ళు వెయిట్ చేద్దాం, మనకి న్యాచురల్గా వస్తుందేమో, ఇట్లా అవసరానికి మించి వెయిట్ చేసి ఎక్కువ ఖర్చు పెట్టి తర్వాత ఎవరు బెస్ట్ ఏంటి బాగుంటుంది అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఐవీఎఫ్ క్లినిక్ చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు ముందుగా చూసుకోవాల్సింది మంచి డాక్టర్ని చూస్ చేసుకోండి. సో మంచి డాక్టర్ అంటే ఎవరు, అందరూ డాక్టర్స్ మంచాళ్ళు కాదా అంటే అట్లా కాదు. మంచి డాక్టర్ అంటే మీకు మీ డాక్టర్కి కమ్యూనికేషన్ కుదరాలి. మీ డాక్టర్ మీకు అన్నీ కరెక్ట్గా చెప్తున్నారా లేదా, అన్నీ హానెస్ట్గా చెప్తున్నారా లేదా, ట్రాన్స్పరెంట్గా చెప్తున్నారా లేదా, అంటే అంతా కూడా వివరణ అనేది మీ యొక్క ట్రీట్మెంట్ విధానం, ఎందుకు ప్రెగ్నెన్సీస్ రావట్లేదు, ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది, ఆ పలానా ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది, ఎంతకాలం ప్రయత్నం చేద్దాము, ఇట్లా చేస్తే అవుతుందా అవ్వదా, ఇవన్నీ మీతో ఓపికగా వివరణగా చెప్పగలిగితే మీకు ఆ కమ్యూనికేషన్ నచ్చి, మీకు ఈ డాక్టర్ గారు నాకు అన్ని వివరంగా చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది వీళ్ళు చెప్పేది అని అనిపిస్తే అది మంచి క్లినిక్ ఎప్పుడైనా కూడా. సో ఎప్పుడైనా మీ క్లినిక్ చూస్ చేసుకుంటున్నప్పుడు, ఫర్టిలిటీ డాక్టర్ని చూస్ చేసుకుంటున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దూరం ప్రయాణం చేయలేము, మన ఇంటి దగ్గరే క్లినిక్ ఉంటే బాగుండు అని అనుకునే దానికన్నా, అన్ని ఫెసిలిటీస్, అన్ని ఆధునికమైన వైద్య విధానాలు అందుబాటులో ఉండి, ఆ బేసిక్ ట్రీట్మెంట్స్తో పాటు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్, అంటే ఒక రకమైన ఫిక్స్డ్ ప్రోటోకాల్, 1+1, నెక్స్ట్ ఈ స్టెప్, ఇట్లా ఆ ప్లాన్ అనేది ప్రోటోకాల్ వైజ్గా మీకు చెప్పగలిగి, ఇన్ని నెలలు ఈ రకంగా ప్రయత్నం చేద్దాము, ఇది అవ్వకపోతే నెక్స్ట్ ఇది, దీంట్లో ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది, ఇట్లా ప్రోటోకాల్స్ అన్నీ ఫిక్స్డ్గా స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ మనకి గుర్తించగలిగిన, రీసెర్చ్లో మనకి ఈ ప్రోటోకాల్ బెస్ట్ అని తెలిసినవి, అటువంటివి వాడుకుంటున్న వైద్యుల దగ్గర మీరు చూస్ చేసుకోండి మీ యొక్క ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కోసం. అంతేగాని ఇంటి దగ్గర ఉంది, మనకి వెళ్ళటానికి దగ్గర అని వెళ్ళి అక్కడ ఫెసిలిటీ లేదు, ఎంబ్రియాలజిస్ట్ మంచి వాళ్ళు దొరకలేదు, జూనియర్ ఫెసిలిటీ ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఖర్చు పెట్టి, డబ్బుల కన్నా ముఖ్యంగా టైము, ఎమోషనల్ ఎఫర్ట్ ఇవన్నీ వేస్ట్ చేసుకోకుండా వీలైనంత వరకు మంచి డాక్టర్ని చూస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.